సమయం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా ప్రభు ప్రియులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అంతా బాగున్నారా ప్రియ దేవుని బిడ్డలారా? ప్రతి ఉదయమున ఆయన కృప నూతనంగా ఉంటుంది. ఆయన కృప వార్త మనల్ని బ్రతికించగలిగింది. ఈ లోకంలో ఉన్నటువంటి వార్తలు మనల్ని భయాక్రాంతులుగా చేయగలగటమే కాక డిప్రెషన్లోనికి తీసుకుని వెళ్తూ ఉంటాయి. కానీ కృపా వార్త లేదా కృప మనల్ని ప్రోత్సాహపరుస్తుంది, ధైర్యపరుస్తుంది. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం, మరి యెషయా గ్రంథం 45వ అధ్యాయం మరి 13వ వాక్యంలోని చివరి భాగంలో, 13వ చివరి భాగంలో, అతని మార్గములన్నీ సరళము చేసేదను, అతని మార్గములన్నీ సరళము చేసేదను, అతడు నా పట్టణమును కట్టించును అనేటువంటి వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నాడు. మరి అతని మార్గములన్నీ సరళం చేస్తానంటున్నాడు. దేవుని పని ఏదైతే మనం చేస్తూ ఉంటామో, అంత మాత్రమే కాకుండా దేవుని సన్నిధిలో ఏదైతే ప్రార్థన చేసుకొని మనం బయలుదేరుతూ ఉంటామో, మరి అది ఏ విషయమైనా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా, చదువు అయినా, మరి కూలి పనులకు వెళ్ళటం అయినా, మరి సేవ విషయంలోనైనా, మనం ప్రభువుకి మార్గాన్ని అప్పచెప్పుకొని మనం వెళ్ళినప్పుడు ఆయన అతని మార్గములన్నీ సరళం చేస్తాను, అతడు నా పట్టణమును కట్టించునని వాగ్దానం చేస్తున్నాడు. మరి ఈ దినాన తన మార్గం, మన మార్గాలన్నీ ఆయన సరళం చేయబోతుండగా ఆ వాగ్దానం మన పట్ల నెరవేర్చబడులాగున దయచేసి అందరూ కూడా కన్ను మూయండి, నమ్మండి, విశ్వసించండి. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి వెను మా దేవ, ఎందరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో అతని మార్గములన్నీ సరళం చేయబడతాయని మీ లేఖనాలు సెలవిస్తున్నాయి. మార్గములన్నింటిలో మీరు తోడుగా ఉండండి. చదువుకుంటున్నటువంటి వారు, వ్యాపారం చేసేటువంటి వారు, ఉద్యోగం చేసేటువంటి వారు, ఆయా పనులు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ యొక్క మార్గాలను మీరు సరళం చేసి మీ కృపచేత నింపమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. నువ్వు మంచి దేవుడవు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడవు నాయన. అయా మీకే వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను. పుట్టినరోజులు, మ్యారేజ్ డేలు జరుపుకుంటున్నటువంటి వారిని కూడా మీరు ఆశీర్వదించండి. ప్రత్యేకంగా సేవను సంఘాలను మీరు ఆశీర్వదించండి. వారి మార్గాలను మీరు సరళం చేసి పట్టణాలు వారి చేత కట్టించుకొని మీరు మహిమ పొందమని యేసయ్య నామములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. క్రైస్తలారా.